हाय फ्रेंड्स, वेलकम टू मन कुकिंग स्टाइल। एंतो सिंपल ईजीगा टमाटो रसम चूपिस्तुन्ना फ्रेंड्स, अदि एला तयार चेसुकोलो ई वीडियोलो मनं चूद्दाम। ओके फ्रेंड्स, नेनु इक्कड ओक 5 टमाटालु तीसुकुन्नानु, इला चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु। वीटिनि मनं ओक बौल् लो वेसुकुंदाम। टमाटा ముక్కలన్నీ బౌల్ లో వేసేసుకుందాం। వీటిని చేతితో కొద్దిగా మెత్తగా చేసుకోవాలి। ఇలా మెత్తగా చేసుకోవాలి। దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। కొద్దిగా వాటర్ వేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం నేను కలుపుకున్నాను। ఇప్పుడు దేంట్లో నుంచి మనం ఈ పిప్పి అంతా సెపరేట్ చేసుకోవాలి। ఈ విధంగా నేను మొత్తం సెపరేట్ చేసుకున్నాను। నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకున్నాను। దేంట్లో ఇప్పుడు ఈ టమాటా రసాన్ని వేసేద్దాం। దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 4 పచ్చి మిరపకాయలు వేసుకోవాలి। దీన్ని ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి। దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరేపాకు, ఇవన్నీ కచ్చా పచ్చగా దంచుకోవాలి। ఈ విధంగా నేను కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకున్నాను। బాగా మసిలిపోయింది ఫ్రెండ్స్. దేంట్లో మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందాం। ఇది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మరో ఒక 5 నిమిషాలు ఇది మరిగించుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మసిలిపోయింది। ఇది మనం దించేసుకుందాము। దేంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం। ఇప్పుడు తాలింపుకి దేంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరేపాకు, చిటికెడు ఇంగువ, 4 ఎండుమిరపకాయలు। స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు టమాటో రసంలో వేసేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా టమాటో రసం అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్।